ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అద్దరిపోయింది బ్రిడ్జ్ వ్యూ అనేది ఎంత అందంగా ఉందంటే బ్రిడ్జ్ మాత్రం మన టవర్ క్లబ్ బ్రిడ్జ్ ఇలాగే వస్తే చాలా బాగుంటుంది సో ఎంతమంది టవర్ క్లబ్ బ్రిడ్జ్ ఇలా వస్తే బాగుంటుంది ఇలాగే వస్తుంది అనుకుంటున్నాను కామెంట్ చేయండి ఎక్సలెంట్ అబ్బా ఏమంటే ఎండ కదా కొంచెం నేను తెచ్చుకున్న వాటర్ బాటిల్ కూడా ఫుల్ వేడెక్కిపోతున్న నీళ్ళు అవి మకం కడుకునే తప్ప తాగేకి పనికి రావడం లేదు మన ప్లేస్ చూడండి ఒక్క షాప్ కూడా లేదు ఇక్కడ ఇట్లా మాట్లాడి మాట్లాడి గొంత అనేది చాలా ఆరిపోతుంది ఇప్పుడు వాటర్ తాగడానికి కూడా లేదు ఇలా ఉంటాయి మా కష్టాలు సో కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ सो हेलो गाइस सो मन इप्ड सो फ्लाईओवर ब्रिज सो इदे मन की बैंगलूर हाईवे बैंगलूर हैदराबाद हाईवे सो लास्ट मन टू वीक्स बैक राप्ताड ब्रिज वीडियो अपलोड सो मंची व्यूस वे दाखी दबाई वेल वे दर लक्ष दर उ सो वीडियो स्टार्ट मुझे स्पेड पेटी सो इंत मुझे वीडियो चपेनटे सो एंडकालम कदा मैं पोदने वस्ते ईवनिंग वरकू वीडियो मीदे उंटा वारोजु सो एंड तिरी तिरी इपू चूँ एंड एट्लो सो कल्लने चाला मंडे फुल मंटन अंदे स्टाइल कोसम का अवदी सो क्रोत वाल चूस सब्सक्रैबी वीडियो की लाइक वेको सो एला वीडियो कावा अनंतपूर् कामेंट इवें सो अलागे షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కి తెలుసుకుంటారు ఈ వీడియో ఎండకాలం చాలా కష్టపడి చేస్తున్నాం సో ఇంకా సొల్ల ఆపేసి మన వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ గో ద వీడియో ఓకే ఆ జైబే ఆ వస్తాడా బాయ్ వస్తాడా స్ట్రెయిట్ గా వెళ్తే బెంగళూరు మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే చెన్నై బోర్డ్ కనిపిస్తుంది మీకు మనకి ఇప్పుడు రాప్తాడ దగ్గర ఉన్నాము ఎగ్జాక్ట్ గా స్ట్రెయిట్ బెంగళూరు లెఫ్ట్ వచ్చేసి మనకి ఇంకా రాప్తాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది అట్నుంచి ఇంకా కదరి బత్తల్పల్లి ధర్మవరం రోడ్ కి కనెక్ట్ అవుతుంది సో ఇది మనకి లెఫ్ట్ వెళ్తున్నాం సో ఇది మనకి మెయిన్ ప్రెజెంట్ అయితే ఇది రాప్తాడు మనకి రాప్తాడు నుంచి కొంచెం ముందరే ఇంకా అప్పుడే బ్రిడ్జ్ కనిపిస్తుంది चुदावर वो ब्रिड अरकला ब्रिड फस्ट रेड इधे रेड अर्थं अदी फास्ट कटे आलमोस्ट अब मध्य सो इक मन की रईट क्लैवर ब्रिड नीचे इला हईवे वे इंको रूटन मिशन चीपी रोड वैसेदंत सो अड़ा रोड बेसे अच्छे डरक्ट हईवे कनेक्ट सो मन इकडनी ब्रिज कंस्ट्रक्षन स्टार्ट मेरगे ब्रिज कड़ा एरमने सैड की वाल कटे चूँगी मन की वाल सो इलागे मन की टवर् क्लाक दड़वंक देम इलागे गुंतल तव इला वाल कोसम सेम अच्छा इला कटा कोसमें कदा इलागे कदा वाल इदे कदा सो नडिवंक दग्गर नालुगो रोड दग्गर सो इलागे कट्टडं कोसम अंत तोवुतुन्नारु वर्क अप्पुडे स्टार्ट अयिपोयिंदि वाळ्ळु इलांटि वाळ्ळ कोसम वाळ्ळु अडगडं कूडा जरिगिंदि वाळ्ळु चेप्पारु वाळ्ळ कोसम तोवुतुन्नामनि सो मनं इप्पुडु रेल्वे गेट दग्गरिकि वच्चामु चूडंडि पैन इक्कड अंत इक्कड वरकु अयिंदि ब्रिड्ज् पैन टौन्ला काकुंडा इट्ला मळ्ळिस्तुन्नारु अन्नमाट टौन्ला राकोकुंडा अंत इटुपक्क वस्तुन्नायि एक्कुव लारीलु रोड असल बाले दुम लेक नील नील रोड दुम लेकिन चा मंदी इला रोड अंत नील नील उठी दुम लेकूदन चेसी नील वेस्टर रोड की मन चूँ
చూడండి ఇక్కడ ప్రెజెంట్ అయితే ట్రాక్ దగ్గర వచ్చేసాం రైల్వే ట్రాక్ ఇక్కడ డబల్ లైన్ వర్క్ అంతా వేసేసారు చూడు డబల్ లైన్ వర్క్ అయింది కరెంట్కి ఫోల్ కూడా అంతా వేసేసినారు ఇక్కడ డబల్ లైన్ వర్క్ ఇక్కడ అంతా అయిపోయింది ఇంకా అక్కడే అయిందంట ఏముందిలే వావ్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అద్దరిపోయింది బ్రిడ్జ్ వ్యూ అనేది ఎంత అందంగా ఉందంటే సో చూడండి రెండు ఊతుల రెండు వస్తున్నాయి బ్రిడ్జ్లు కొంచెం నీట్గా నిదానంగా వీడియో తీస్తున్నాడు కెమెరామెన్ నీట్గా చూడండి లాస్ట్ వీడియోలో కొంచెం ఫాస్ట్గా తీసేస్తాము ఈసారి కొంచెం నిదానంగా చూపిస్తాం మీకు ఇవంతా ఐరనే కదా ఇదంతా ఐరనే కదా మొత్తం సూపర్గా ఉంది ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంది చూడండి రెండు అవతల అవతల బ్రిడ్జ్ మధ్యలో కొంచెం ఎంత బాగా కనిపిస్తుందో అవతల కూడా చూపించచ్చు మనకి కరెక్ట్ రైల్వే గేట్ పైన చూడండి గ్యాప్ వదిలినారు అవతల యువతల సో ఇక్కడ ట్రైన్ ట్రాక్ పైన మనకి కరెంటు కేబుల్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఇవి కూడా పర్మిషన్ రావలేము గ్యాప్ వదిలినారు ఇక్కడ బ్రిడ్జ్ మాత్రం మన టవర్ క్లబ్ బ్రిడ్జ్ కూడా ఇలాగే వస్తే చాలా బాగుంటుంది సో ఎంతమంది టవర్ క్లాక్ బ్రిడ్జ్ ఇలా వస్తే బాగుంటుంది ఇలాగే వస్తుంది అనుకుంటున్నాను కామెంట్ చేయండి ఎక్సలెంట్ అబ్బా సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే రాప్తాడు కరెక్ట్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము సో మనకి బ్యాక్గ్రౌండ్ చూడండి మొత్తం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చాలా బాగుంది ఒకసారి మీరు ఇటువైపు వచ్చేటట్టయితే ఖచ్చితంగా రాండి చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి సో మన టవర్ క్లాక్ బ్రిడ్జ్ కూడా ఇలాగే వస్తే బాగుండు ఇలాగే వస్తుంది అనుకుంటున్నాను మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్ రీచ్ అయింది వారం వారమే 1000 సబ్స్క్రైబర్స్ వస్తున్నారు చాలా అంటే చాలా 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 ధన్యవాదాలు చాలా బాగా ఆదరిస్తున్నారు ఛానల్ని సో స్పెట్స్ పెట్టడానికి కామెంట్లు వేసుకోవద్దండి నాకు ఇప్పటికీ కళ్ళు మండుతున్నాయి ఎండకి తిరుగుతున్నాం పొద్దున్న నుంచి సో అందుకే కళ్ళకు చాలా నాకు ఎఫెక్ట్ అవుతుంది అందుకే స్పెట్స్ పెట్టాను సో మనం ల్యాగ్ చేయకుండా ఇంకా వెళ్ళిపోతాం ముందుకి ఓకేనా ఇదంతా మనం ఇప్పుడు ఇందాక చూసింది రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ మనం ఇప్పుడు ముందుకెళ్ళాము మనకి ఇక్కడ అస్సలు రోడ్డు బాగాలేదు సింగిల్ వెహికల్ బోర్డు కూడా వేశారు సింగిల్ వెహికల్ వెళ్ళేంత వరకు ఆగి వేరే వెహికల్ వెళ్ళండి అని చెప్పేసి బోర్డు కూడా వేశారు సో చాలా మందికి ఇట్లా రోడ్లో ఎందుకు నిలేస్తారో తెలియదు తెలుసు చాలా మంది అడిగినండి దుమ్ము లేకుండా ఉండడానికి వేస్తారు బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది బ్రిడ్జ్ రెడీ అయినాక చూడాలి ఎలా ఉంటుందో ఈ రోడ్డు చాలామంది ఈ బ్రిడ్జ్ వీడియో చూసే మమ్మల్ని గుర్తుపడుతున్నారంట చాలామంది సో అంతమందికి వెళ్తుంది ఈ వీడియో సో రైల్వే ట్రాక్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ దాకే బ్రిడ్జ్ వరకు పిల్లర్ల వరకు అంత ఇక్కడ వరకే స్టాప్ అన్నమాట ఇక్కడ వరకే ఉంది పిల్లర్లు ప్లస్ పైన బ్రిడ్జ్ రోడ్ అంతా పైన అంతా వేసేసినారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా బ్రిడ్జ్ సైడ్కి వాల్ వస్తుంది అది కడుతున్నారు ఇక్కడంతా ఇక్కడ ఇంకా ఎలాంటి పిల్లర్ వర్క్ కానీ ఏం లేదు జస్ట్ వాల్ వర్క్ జరుగుతుంది ఇక్కడ చూడండి అంత వాల్ వర్క్ కోసం తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ సామాన్లు ఇక్కడ ఉన్నాయి రెండు వైపులా కడుతున్నారు అవతల యువతల బ్రిడ్జ్ వాల్ సో కొంచెం ముందర వరకు వస్తే ఇక్కడ ఇంతవరకే అనమాట బ్రిడ్జ్ వర్క్
ఇక్కడ నుంచి ఇంకా ముందు ఎలాంటి అప్డేట్ లేదు సో మనకి బ్రిడ్జ్ అనేది ఇక్కడ వరకే ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు ఇక్కడ నుంచి మొత్తం బ్రిడ్జ్ పక్కన వాల్ వర్క్ జరుగుతుంది మనకి ఈ రోడ్ వచ్చేసి కదిరి ధర్మారం నుంచి ఇలా నేషనల్ హైవే వెళ్ళే రూట్ వస్తుంది మనకి బ్రిడ్జ్ రెడీ అయిపోయాక బ్రిడ్జ్ నుంచి రోడ్ ఇది కనెక్ట్ అవ్వదు మనకి అవతల సపరేట్గా ఒక రోడ్డు వేశారు అక్కడ అక్కడి వరకే కట్ అయిపోయింది ఎలా ఇక్కడ అలా వెళ్ళడానికి కానీ ఇలా రావడానికి కానీ లేదు మొత్తం అంతా బండరాళ్ళు మన్నంత అడ్డం వేసినారు సో ఈ రోడ్డు వేరే అనమాట అది బ్రిడ్జ్ పైన నుంచి వచ్చే రోడ్డు వేరే అది సపరేట్ రోడ్ అది సో ఈ పొగ క్రియేషన్ అంతా మా కెమెరామెన్ ఐడియా నాకు దగ్గు ముక్కలంతా వెళ్తుంది వెళ్దాం పదా నా అలా కావట్లే సో మనం ఇప్పుడు రాప్తాడు నుంచి బ్రిడ్జ్ అంతా వర్క్ చూసుకొని బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూసుకొని మనం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సర్కిల్ అనమాట కదిరి ధర్మవరం తిరుపతి కడప సో ఈ సర్కిల్ అనమాట సో ఇదంతా సర్కిల్ చూడండి మనకి ఇది డైరెక్ట్ ఇట్లా స్ట్రేట్గా వెళ్ళేది ధర్మవరం కదిరి ఆ రూట్ అనమాట తిరుపతి మనం ఇప్పుడు ఇట్లా ఇది చెప్పి ఇది మనకి అనంతపూర్ ఎంట్రన్స్ ఇది మనకి ఇది అనంతపూర్ ఎంటర్ అవుతున్నాం మనము సో కన్ఫ్యూజ్ కాకండి నీట్గా చెప్తున్నాను మీకు ఇది ఎంట్రన్స్ అనంతపూర్ ఇక్కడ రోడ్ ఎడల్పు అంతా బాగా జరిగిపోయింది డివైడర్ వర్క్ కూడా అయిపోయింది ఇక్కడ ఏమంటే డివైడర్కి అవి లైట్స్ మధ్యలో అవి వస్తాయి అవన్నీ వేయాలి ఇక్కడ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డివైడర్ వర్క్ ఇక్కడ మన టవర్ క్లాక్ నుంచి సప్తగిరి వరకు కూడా సేమ్ ఇలాగే డివైడర్ ఉంది వీళ్ళ టౌన్ అంతా ఇవే ఇలాగే వేసేలా ఉన్నారు అసలు చెట్లు పెంచితే ఎంత బాగుంటుంది వీళ్ళు చెట్లు నాటకూడదు అనుకున్నారో ఏమో ఇవి వేసేస్తే ఏం వర్క్ ఉండదు చెట్లు అయితే నీళ్లు పోయాలి కట్ చేయాలి ఇలా ఉంటుందని ఇవన్నీ పెద్ద గొడవ అని చెప్పేసి వేస్తున్నారా ఎట్లా వీళ్ళు చాలామంది మన యూట్యూబ్లో కామెంట్లు వేస్తున్నారా అసలు చెట్లు పెంచుకుంటే ఎట్లా గ్రీన్ మన చెట్లు డివైడర్ ఉంటే ఎంత బాగుంటుంది అని ఇవి చాలామందికి నచ్చలేదు ఇవి సో మీకు నచ్చలేదా కామెంట్ చేయండి ఎంతమంది నచ్చలేదు చూద్దాము సో మీరు కామెంట్ ఎంతమంది చేస్తే అంత మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇవి చూస్తారనుకుంటా వీడియో ఇవి ఖచ్చితంగా చూస్తారు మీరు యూట్యూబ్ సెర్చ్ చేసి సో మీరు ఏమేమి కామెంట్ చేశారంత చదువుతారు వాళ్ళు కూడా జనాలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది సో కామెంట్ చేయండి డివైడర్ గురించి టౌన్ మొత్తం ఇలాంటి డివైడర్లే కడుతున్నారు సో చూడండి మనకి టీవీ టవర్ దగ్గర వచ్చాము మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా మనకి ఇక్కడ వర్క్ జరుగుతుంది సో మనం సైడ్కి వెహికల్ నిలిపెట్టేసి ఆ బ్రిడ్జ్ వర్క్ కూడా నిదానంగా తీద్దాం బాగా నీట్గా కవర్ చేద్దాం లాస్ట్ టైం ఏదో రోడ్డు మీద తీసుకుని వెళ్ళిపోయాము మనం ఇప్పుడు క్లియర్గా నీట్గా చూద్దాము ఏమేమి వర్క్ జరుగుతుందో సో వెహికల్ సైడ్కి పెట్టేసాం సో ఈ బ్రిడ్జ్ మనకి ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఒకవైపు వదిలినారు ఇంకో వైపు కొత్తది కడుతున్నారు ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి పాత బ్రిడ్జ్ ఇక్కడ వన్ సైడ్ వచ్చేవి పోయేవి అనమాట చిన్న బ్రిడ్జ్ బస్సు లారీ హెవీ లారీ వచ్చిందంటే బ్రిడ్జ్ రోడ్ అల్లాడుతుంది అనమాట షేక్ అవుతుంది సో ఇటు పక్క మనకి కొత్తది కడుతున్నారు ఇది కట్టినాక ఇది కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ దీన్ని కూలుస్తారేమో ఇది పాతది కూల్చి మళ్ళీ కొత్తది కడతారు యువతల పక్క కొత్తది బ్రిడ్జ్ కడుతున్నారు పిల్లర్లు సో చాలామంది తెలీదు ఎందుకంటే ఇట్లా రోడ్లో నుంచి వెళ్ళిపోతారు కానీ ఎవరు అంత అబ్జర్వ్ చేయరు ఎందుకంటే చిన్న బ్రిడ్జ్ చిన్న రోడ్డు కాబట్టి పక్కకు తిరిగి చూసే అంత కూడా ఉండదు అంటే అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జు ఈ బ్రిడ్జు రాప్తాడు బ్రిడ్జ్ ఇన్ని మూడు బ్రిడ్జులు ఇప్పుడు కడుతున్నారు మన అనంతపూర్కి కొత్తవి వావ్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఎట్లుంటుందో అనంతపూర్ సో ఇక్కడ మాకే ఇక్కడ వెహికల్ అడగ దూరం పెట్టి ఇక్కడ వచ్చి తీస్తున్నాము ఇక్కడ నిలబడి చూసే అంతా కూడా ఎవరికి లేదు ఇక్కడ ట్రాఫిక్ అట్లుంటుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు నీట్గా ఫాస్ట్గా కట్టుకుని వెళ్ళిపోతున్నారు పిల్లలన్నీ రెడీ అయిపోయినట్టున్నాయి ఇంకా పైన బ్రిడ్జ్ ఒకటే ఇంకా బ్యాలెన్స్ మనకి అక్కడ గడ్డర్లు కూడా రెడీ చేసి పెట్టేసినారు చలో ఇంకా మనం ముందుకు వెళ్దాము బ్రిడ్జ్ చాలా అల్లాడుతుంది ఇక్కడ వెళ్దాం చలో మనం ఇంకా లో ముందుకు వెళ్ళిపోదాం వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇప్పటికే చాలా లెంత్ వచ్చింది సో చూడండి చిన్న రోడ్ అనమాట దీంట్లోనే వచ్చేటివి పోయేటివి
భారీ సైజు ఆపోజిట్ ముందర వచ్చినట్టే ఇంక ఎరుక్కోవాల్సిందే. నేను బ్రిడ్జ్ చాలా అల్లాడుతుంది, అక్కడ పిల్లలు కూడా చెప్పి సైడ్ వర్క్ జరుగుతుంది చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద కొక్లైన్ బాబా మనకి ఇలా రోడ్లో వెళ్తే ఎవరు అంతగా పట్టించుకోరు, ఇక్కడ వర్క్ జరుగుతుంటుంది ఎవరికి అంతగా తెలియదేమో, అట్లా సరైన వెళ్ళిపోతారు. మన టీవీ టవర్ దగ్గరకు వస్తున్నాం. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు రోడ్డు బాగుండలేదు, కొంచెం మట్టి వేసారు ఇక్కడ. ఇప్పుడు కొంచెం బెటర్ బాగుంది, రాకుంటే అసలు ఉయ్యాలా తూగేది మన వెహికల్ ఇట్లా 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 అనేది. సో టీవీ టవర్ దగ్గర ఇది పరిస్థితి ఇలా ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎంత చిన్న టీవీ టవర్ అంటే చిన్న రోడ్డు ఉండేది, ఇప్పుడు ఎంత ఎడల్పు ఉందో ఇక్కడ. అమ్మాయి ఇక్కడ రోడ్డు బాగుంది కనిపిస్తుందా టీవీ టవర్. సో ఫ్రెండ్స్ ఒక చిన్న సలహా మీ నుంచి, మేము సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, అనంతపూర్ పన్నీ డేర్స్ అనమాట. కొంచెం కామెంట్ చేయండి, ఎందుకంటే కొంచెం డేర్స్ వీడియోస్ మన అనంతపూర్లో ఎవరు చుట్టుపక్కల ఎక్కడా లేదు. సో ఫనీ డేర్ అనమాట, మీరు కామెంట్లో కొన్ని ఫనీ డేర్స్ ఇచ్చారనుకోండి, మేము అవి తీసి ఆ వీడియోలు అప్లోడ్ చేస్తుంటాము. సపరేట్ ఛానల్ అనమాట అది. సో ఫన్నీగా ఉంటుంది, డేర్ కూడా వీడియోస్ ఉంటుంది. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా అంటే టీవీ టవర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బాగుంది డివైడరు, అవతల ఇవతల రోడ్డు ఎడల్పుగా బాగుంది. ఏమంటే వన్ సైడ్ వదిలినారు. సో ఇది వీడియో ఫ్రెండ్స్. సో కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోకి నచ్చితే గిన కామెంట్ చేయండి. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తూ కెమెరామ్యాన్ దుర్గాప్రసాద్తో మీ ప్రవీణ్, బాయ్ ఫ్రెండ్స్.